ఆ అమ్మాయి చిన్నమ్మాయి నాకు కూతురు లాంటిది ఎన్నోసార్లు నేను చెప్పాను అమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివి నీ భర్త అల్లుడు లాంటి వాడు మీకు ఏది కావాలంటే అది మీరు పనులు చేయించుకోండి అభివృద్ధిలో కలిసి రండి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పటం జరిగింది కలలో కూడా కన్న కూతురు లాంటి జానిమున్కి హాని తలపెట్టే అంశం కళలో కూడా ఆలోచించేది లేదు ఎవరైనా ఒకవేళ వారిని తప్పుదారి పట్టిస్తే అలాంటి వాళ్ళ మాటలు నమ్మవద్దు నేరుగా చర్చించుకునే విషయాలు పరిష్కరించుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా మనం బయటపడకూడదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దీనికి ఒక నియమ నిబంధనలు నియమానువళిలు ఉన్నాయి ఏదైనా కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కుటుంబంలో చర్చించుకోవాలి తప్ప బయటికి రాకుండా ఉండటం బయటికి రావడం అనేది మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తున్నా తప్పకుండా రేపు ఎల్లుండి నేను మాట్లాడతాను నేనే నేరుగా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను ఏవైనా ఇబ్బందులుంటే చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటాం ఇది మన కుటుంబ సమస్య దీన్ని ఎవరు కూడా రాజకీయ రాద్ధాంతం చేసి దీన్ని చిలవల పలవలుగా చిత్రించి పెద్దది చేయకూడదని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తున్నాను కన్న కూతురు లాంటిది కళ్ళలో కూడా హాని తలపెట్టను అవసరమైతే నేనే వెళ్ళి కూర్చుని ఏదైనా అభిప్రాయాలు భేదాలుంటే పరిష్కరించి పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం జరగకుండా బలోపేతం చేసి పత్తిపాడుని తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా నిలబెడతాం నిలబెడతాం తప్పకుండా పత్తిపాడు రాబో రోజుల్లో రాబో సంవత్సరాల్లో ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ అక్కడ నిలబడదు